హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పండుగలలో ప్రసాదాలు ఎన్ని రకాలు చేసినప్పటికీ పరమాన్నం పులిహోరని ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. మరి వీటిని తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. నవరాత్రులు కూడా వస్తున్నాయి కదండి. నవరాత్రుల్లో మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి పరమాన్నం పులిహోరని ప్రసాదంగా సమర్పిస్తారు. మరి పూజకి ఎక్కువ టైం కేటాయించేలా ప్రసాదాలు చాలా త్వరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1/4 కప్పు బియ్యము, 1/4 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఈ పరమాన్నంలో పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఈ కప్పుతో మెజర్మెంట్ చెప్తున్నానండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు కడిగి మరికొన్ని నీళ్ళను వేసుకొని 10 నిమిషాలు నానపెట్టాలి. పెసరపప్పు కొంచెం నానితేనే మనం పరమాన్నంలో కలిసిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. పరమాన్నం కోసం గిన్నెను తీసుకొని గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పసుపు గిన్నె లోపల తగలకుండా చూసుకోవాలండి. గిన్నె లోపల పసుపు తగిలినట్లయితే పాలు విరిగిపోతాయి. ఇలా రాసి చేతులు బాగా కడుగి ఇప్పుడు ఇందులో పాలను వేసుకోవాలి. నేను దీంతో 1/2 గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను కాబట్టి 1.5 గ్లాస్ పాలు, 1.5 గ్లాసు నీళ్ళను వేసుకున్నాను. మొత్తం 1 కప్పుకి 6 కప్పుల పాలు నీళ్లు కలిపివి తీసుకోవాలి. పాలు పొంగొచ్చాయండి. ఇందులో మనం ముందుగా నానపెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే ఒకసారి కలిపి వీటిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి మనం కలుపుతూనే ఉండాలండి. పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి త్వరగా అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లము, 1/2 కప్పు చక్కెరని వేసుకోండి. మొత్తం బెల్లం కాకుండా ఇలా కొంచెం చక్కెర కనుక వేసుకుంటే పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యి, 1/4 స్పూను యాలకుల పొడి వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే చూసారు కదా, ఇది కొంచెం దగ్గరకు వచ్చిందండి. దీన్ని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిలో జీడిపప్పుని కొన్ని వేయించుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా చాలా సింపుల్గా పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఇలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. పండుగలప్పుడు మనం ఎక్కువ టైం ప్రసాదాలతో టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మన 2వ ప్రసాదం పులిహోరని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక రైస్ కుక్కర్ గిన్నెని తీసుకొని అందులో 1 కప్పు రైస్ని వేసుకోవాలి. 1 కప్పు అంటే ఇక్కడ 1/4 కిలో రైస్ని తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు కడిగి 1 గ్లాస్కి 1 1/4 గ్లాసు వాటర్ని వేసుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ రెండింటిని ఒకసారి కలిపి రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని 1 గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. 1 గ్లాస్కి 1 నిమ్మకాయ సైజంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా రైస్ బాగా ఉడికిపోయింది. ఇందులో 1 స్పూను ఆయిల్ని వేసాం కాబట్టి బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. పులిహోరకి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే కనుక పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా పొడి పొడిలాడుతూ ఉంది. ఇప్పుడు స్టవ్ మీద 1 బాండీని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని 1 నిమిషం వేయించుకోవాలి. ఇవి వేగాక 2 స్పూన్స్ పల్లీలను వేసుకోవాలి. అలాగే 5 ఎండుమిర్చిని వేసుకొని మరొక నిమిషం వీటిని వేయించుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి లైట్గా వేగాక ఇందులో కరివేపాకును వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండును గుజ్జును తీసి వేసుకోవాలండి.
అలాగే ఒక నిమ్మ చెక్కను వేసుకోండి. చింతపండుతో పాటు కొంచెం నిమ్మరసం కనుక పిండినట్లయితే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే 1 స్పూన్ కళ్ళుప్పు, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్కను వేసి చింతపండు బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, చింతపండు అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి తేలింది. ఇలా వచ్చాక మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు అన్నము మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడూ చేసేదానికన్నా ఫాస్ట్గా అవుతుంది, టేస్ట్ కూడా మీకు నచ్చుతుంది. పండుగలప్పుడు ఎక్కువ టైం పట్టేవి కాకుండా ఇలా సింపుల్గా ఉండేవి కనుక మనం ట్రై చేసినట్లయితే మీరు అలసిపోకుండా ఉంటారు, పూజ ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.